ఈరోజు ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద ఆర్థిక వ్యవస్థ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలు సభ్యులకే కాకుండా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, చాలామంది సభ్యులు కూడా వీకెండ్ కాబట్టి చాలా దూరం నుంచి కూడా మళ్ళీ చాలా దూరం వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించింది మండే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడ ఏమీ లేదు అధ్యక్ష. కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారిగా ఏమైనా ఉంటే ఉండాలి అధ్యక్ష. రాష్ట్రానికైతే ఎటువంటి డోకా లేదు, రాష్ట్రం బాగానే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష బాగుండకపోతే తమకు బాగుంటుందని భావించే ఎల్లో మీడియాకు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగుంటుంది అధ్యక్ష. వారికి మాత్రం ఇది ఒక చేదు వార్త అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం బాగుంది, ఆర్థిక పరిస్థితులు కూడా బాగుండాయనంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగో అలాగా డబ్బులు రాకుండా ఆగిపోతే లేదా ఆపేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కు, దేశంలోని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు ఇలా అన్నింటికీ కూడా తప్పుడు ఉత్తరాలు రాసి, తప్పుడు ఉత్తరాలు వారికి రాయడమే కాకుండా కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు కూడా వేసి మరీ ఆపేయగలిగితే ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తూ ఉన్న మంచి స్కీములు ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీమ్తో రాత్రనక పగలనక కూడా కష్టపడతా ఉన్న శక్తులు మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఏ స్థాయిలో ఈ శక్తులన్నీ కూడా కష్టపడతా ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్ళు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, మన 5.3 కోట్ల ప్రజల కోసం అధ్యక్ష ఇంటింటికి సంక్షేమము, ఇంటింటికి అభివృద్ధి చేస్తూ, రాష్ట్రానికి అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం చేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన 98.4% హామీలు అమలు చేసి చేస్తూ ఉన్నా